జ్యోతి వస్తుందిరా, టవర్లా లంగా వణితో కులుకుతూ వస్తుందిరా ఫ్లవరు. బ్రదరు, దింపేనా దాని పవరు? ఏం చేస్తావు? దాని ఓణి తీసి నీ చేతిలో పెడతా. నీ వల్ల కాదు. పందెం కాసుకో, తీసి చూపి. 1000 రూపాయలు. ఇయ్యరా 1000. మర్యాదగా బయట జ్యోతికిచ్చి క్షమపడి చెప్పావు. ఈ నరసింహంతో పెట్టుకున్న వాడెవడు బ్రతికి బట్ట కట్టలేదు. గాయమే రక్తం వస్తుంది, ఏం చేయాలో తోచక గబ్బుకర పక్కన జ్యోతి పేరు తీసి కట్టుకట్టాను. చెప్తున్నాను చూడండి సార్, రక్తం వీడు జ్యోతి పైకి లాగడం కోసం కావాలి. సతీష్ గారు చేసి డ్రామా ఆడుతున్నాడు. నచ్చమా జ్యోతికి సారీ చెప్పు. నేను చెప్పను, చెప్పకపోతే సస్పెండ్ చేయిస్తాను. మా అన్నయ్య బొబ్బర్లంక రామబ్రహ్మం ఈ కాలేజ్ కమిటీ ప్రెసిడెంట్. మే విదిలించే ఎంగిలి మెతుకులు తినే కుక్కవి నువ్వు. నా చెంప మీద పడ్డ ఈ దెబ్బ నీ ఉద్యోగం మీద పడుతుంది. డిస్మిస్ ఆర్డర్ అందుకోవటానికి రెడీగా ఉండు. ఫాస్ట్ లెక్చర్ నరసింహపై చేసేసుకున్నందుకు కంపెనీ ఆయన సస్పెండ్ చేసింది. తిరిగి ఉద్యోగం ఇచ్చేంత వరకు అక్కడి నుంచి లేవనని మీ తమ్ముడు. సారీ, ఒంటి మీద కాకి బట్టలు ఉన్నంత వరకు రక్త సంబంధాలు గుర్తుకు రావు నాకు. హీఈస్ ఓన్లీ ఏ స్టూడెంట్ హియర్. ఓకే, అతను అక్కడి నుంచి లేవండి. కేసు మీరు పెట్టారు, విచారణ నేను చేయాలి కదా. మాస్టర్, మీరు అతన్ని ఒంటిని మాట నిజం, కానీ ఒళ్ళు పొగరెక్కి కాదు. డబ్బు మదంతో కండకావరంతో బిహేవ్ చేస్తున్న ఆ నరసింహం కాలేజీలో జ్యోతి అనే స్టూడెంట్ పైకి లాగాడు. అబద్ధం. Shut up! Hearing is going on here. No roaring in between. Emma, what are you fighting like that? No, Dandy. Jyothi class students are coming. Why are you coming? Jyothi, let me take him. Let me take him. Gandhi, let me take him. నేను లేవను. మరి అదగాలే లేవను. నాకు గాంధీ అని నువ్వే పేరు పెట్టావు. సత్యం కోసం ఆయన లాఠీ దెబ్బలు తిన్నాడు. మా మాస్టర్కి న్యాయం జరగడం కోసం నేను బెల్ట్ దెబ్బలు తినడానికి రెడీ. ఏంటి ఇన్స్పెక్టర్ గారు, హియరింగ్ అయిపోయిందిగా, ఇక ఛార్జింగ్ మొదలు పెట్టండి. మీకు చేత కాకపోతే చెప్పండి, డిఎస్పీ గారిని పిలిపించుకుంటాం. ప్లీజ్ అన్యాయంగా ఇల్లు కొట్టకండి. నరసింహం నా బయట లాగిన మాట నిజం. నరసింహానికి భయపడి అబద్ధం చెప్పాను సార్. తమ్ముడు తనవాడైనా ధర్మం కోసం చూసే మనిషిని నేను. ఇదే బెల్ట్తో అదే కోట నీకు ఇవ్వమంటావా? నిజం ఒప్పుకుంటావా? నేనే జ్యోతి పైట లాగాను. మిస్టర్ ప్రిన్సిపల్, రిటైర్ అయ్యే ముందైనా ఇన్ని ధైర్యం మాత్రంలో మింగండి. ఆ పిల్ల వడి రక్తంతో తడుస్తుంది. నిజం తెలిసి నా తమ్ముడిని ఎందుకు కొట్టారో తెలుసా? వాడి ఆర్తనాదంలోంచి నిజం బయటికి రావాలని.
మర్యాదగా ఈ నరసింహాన్ని సస్పెండ్ చేసి మాస్టర్ని ఉద్యోగంలోకి తీసుకుంటారా, లేక ఐపీసీ 420 ప్రకారం వీడిని సెల్లోకి తయ్యమంటారా? మాస్టర్ని ఉద్యోగంలో తీసుకుంటాం, నరసింహాన్ని సస్పెండ్ చేస్తాం. ఇక కొట్టుకోండి మీ కాలేజీ గంట. ఇక్కడ అమ్మా నరిసే బదులు అక్కడ అన్నా నరిసుంటే ఇన్ని దెబ్బలు తప్పిండయిగా. ఒసే ముసలిరా, మా అన్న నేను అన్నా పిసుగుతా పిసుగుతావు పిసుగుతావు. కొట్టినా కోసినా నీకు అన్నిటికీ అన్నే కావాలి. నేనెందుకు పనికొస్తాను? ఇక కాపడం చాలు గాని వెన్నపూసరావే, అన్నయ్య వచ్చి బాధలు చూస్తే కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఏంటే ముసల్దానా, నీ చెయ్యి అమృతలా మారి చల్లగా ఉంది. సారీరా. భలేవాడి అనయ్య, నాకు నాలుగు దెబ్బలు తగిలితేనే మాస్టర్ గారికి ఉద్యోగం వచ్చింది, లేకపోతే వాళ్ళ అమ్మ చెల్లి ఆత్మహత్య చేసుకునేవారు. తమ్ముడు, నీకు గాంధీ అని పేరు పెట్టినందుకు ఆనందంగా ఉందిరా. అలా హార్ నొత్తుకుంటూ కొట్టుకులైపోతే ఎప్పుడు రుచి చూడరాదు. ఇవ్వు చూస్తా. హాత్మే పైసా చేత్మే అప్పడం. ఏంటి పొద్దున్న బేరాలు లేక మేం చెప్తంటే ఈ చేతిలో పైసా పెడితే మా చేతిలో అప్పడం పెట్టుందంట. ఏంటో నీకు ఇచ్చేది నా గొట్టం. ఏది శాంపుల్ గా ఒక అప్పడం తీసి చూపించు. ఏంటిది ఇది అప్పడమా మడియవా, ఇంత చిన్నదిగా ఉందంటే. సెగ తగిలితే చాలు పొంగిపోద్ది. చాలే ఊరుకోవా, అసలే ఆయిల్ ధరలు సొయ్యమని ఆకాశాన్ని అంటుకునే ఈ రోజుల్లో ఎక్కడ కొనమంటా నా గొట్టం. ఈ అప్పడానికి ఆయిల్ అక్కర్లేదు, గ్యాస్ అక్కర్లేదు. మరేం కావాలి? సెగ చాలు. అంత స్పెషల్? మరేంటనుకున్నావు, అగ్గిపెట్టుందా? ఉంది అగ్గిపెట్టి లేకపోవడం ఏంటి? అయి బాబాయ్, ఒక పుల్ల ఉందేంటి? అది చాలు, గీసి అప్పడం కింద పెట్టు, ఈ బుట్ట మీద ఒట్టు అదిరిపోతావు. ఏంటో ఇంత విచిత్రంగా అయింది. చెయ్యొద్దు, చితికిపోద్ది, తీసిన ఓట్లు వేసుకో కరిగిపోద్ది. ఓషని ఎమ్మగడ మాడో, బుట్ట తీసి బండిలో పెడితే తడదలాడింది, అగ్గిపుల్ల తీసి కింద పెడితే గుస్సు పని పొంగింది, నోట్లో వేసుకుంటే ఇంకేమవుతానే. వద్దు, నీ అప్పుడు నీకు తను ఎత్త 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 నీ అమ్మ కడుపు మాడ ఎత్తనే ఎత్తు. ఆడపిల్లల విషయంలో నాకే విక్రేస్ అనుకుంటే నీకు నీకు అన్ని బట్టలు సరిగా వేసావా? నీ ముఖం మొండ, పెద్దాడు బట్టలు చాలదేమే? ఎప్పుడు ఇట్లాగే చేస్తాను, అన్నిటికీ నేనే చావాలి. ఎలా లేచిన ఖండించి అందరూ నా ప్రాణం తీసేవాళ్ళే. లెక్క చెప్పు. ఇదేదో పెద్దయ్య గారి జేబులో ఉందండి. ఓసి నీ అమ్మ కడుపు మాడా, ఏదో పాప ఉన్న టట్టరుస్తామే మేము ఒట్టి కాగితం ముక్కగా. కాదమ్మ గారు, ఇదేదో ఉత్తరం లాగుంది. ఉత్తరవా? లవ్ లెటర్ తిట్టి చదివి పెడతా. నా కళ్ళు బాగానే కనపడుతున్నాయి, నేను చదువుకోగలను కానీ పొద్దురాయమ్మ. సరే ప్రియ బాలరాజ. అబ్బో ఏంటిది, రోజు నీ చూపులతో నన్ను చంపేస్తున్నావు. అబ్బో ఈ రోజు నన్ను పచ్చ చీర కట్టుకుని చికెన్ పులుసుతో భోజనం పెట్టమన్నావు, చీకటి పడ్డాక ఆర్డర్ 3 సార్లు బొయ్యి బొయ్యమని కొడతాను, వచ్చాయి. హలో రామరాజు గారు, మీ ఆటోస్ లో ఉంటున్న ఆటో రాణి మాస్టర్ కిలాడి పోలీసులకి రౌడీలను పట్టించినట్టు నటించి మిమ్మల్ని బుట్టలో వేసింది. నిజానికి అదొక స్మగ్లర్. కావాలంటే ఈ రాత్రి సడన్ గా దాని ఇల్లు రేట్ చేయండి, బ్రౌన్ షుగర్ ప్యాకెట్స్ దొరుకుతాయి. ఆకాశ రామన్న లాగా ఆకాశ లక్ష్మణ్ అని
మూడోది కూడా నొక్కేసింది. ఇక్కడ చెక్కేస్తాడేమో. అబ్బాయి అన్నం పెట్టమంటావా? తర్వాత తింటారులే, నాకు అర్జెంట్ పనుంది. తీపి కావాలంటే నా దగ్గర ఉంది రా. తల్లి కొట్టాను టోపను కొక్కు. ఇదంతా నీ పనేనా? ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశామంటే చప్పరించేస్తాను. ఆ పని తర్వాత చదువు గాని, ముందు చిలకర కొడుకు. నువ్వు అసలు ఆడదాని వేనా? రౌడీలకి రౌడీని, గూండాలకి గూండాని, నీకు మాత్రం ఆడదాని. నాన్నమ్మ అసలే గుండె జబ్బు మనిషి, ఈ సీన్ చూసిందంటే ఫినిష్. ఓ పెద్ద మనిషి ఇటు. ఏంటండి ఎత్తుతున్నారు? నా మనవడు గురించేనమ్మా నా బెంగంత. ఆయనకేమండి, ఒంటి మీద కాకి బట్టలు, చేతుల లాటి, నడుంకి రివాల్వరు, గుండెకాయనమ్మా మీకు. ఏదైనా లైన్ వేస్తే పడిపోతాడేమోనని నా బెంగంత. సరే నా మాటకేం గాని, ఏం కూరండా? కోడి కూర. నా తల్లి మసాలా బాగా వేసావా? నశాలానికి ఎక్కేలా వేసా. నా అమ్మే, నా మనవుడికి ఆ కూర అంటే ఎంత ఇష్టమో. ఆయన పేరు తలోకు. అమ్మమ్మ అమ్మమ్మ వరుసదే కదా అమ్మమ్మ. నీ మనవుడికి ఏం పెట్టావు గాని? కుక్కలు, యాపిల్ పళ్ళు, పెదాలు గులాబీ రేకులు. అబ్బా ఏంటి, అప్పుడప్పుడు అలా సౌండ్ చేస్తుంటాను. అప్పుడప్పుడు అన్నా వెంట వెంటనే సౌండ్ చేస్తున్నావేంటి? ఇంకో టైపులు అరిస్తే ఎలా ఉంటుందని చూసా? అరుస్తూనే ఉండు. అదేమిటమ్మమ్మా? నే చెప్పాగా నా మనవుడికి కోడి కూర అంటే ప్రాణమని. నేనే తీసుకెళ్ళి స్వయంగా నా చేతులతోనే పెట్టుకుంటా. పెట్టుకో రాజు. ఓ పెద్ద మనిషి, నువ్వెక్కడికి? కోడి కూర తినడానికి. నాకంటే కోడి కూర ముఖ్యమా? దాని రుచి నాకు తెలుసు గాని నీ సంగతి నాకు తెలియదుగా. నేను చెప్పనా? సంక్రాంతి గారిలా కమ్మగా ఉంటా, ఉగాది పచ్చడిలా చేదుగా ఉంటా, దసరా కూరలో కారంగా ఉంటా, దీపావళి స్వీట్లో తీయగా ఉంటా.